వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. చిన్న పదాలను ఇచ్చినా కూడా తన మ్యాజిక్తో మ్యూజిక్ని ఎంతో అట్రాక్ట్ చేసి యూత్ని కూడా అట్రాక్ట్ చేసిన మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. సో ఈ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్తో ఎన్టీవీ డిజిటల్ వ్యూస్ కోసం ఈ స్పెషల్ చిట్చాట్. హాయ్ బీమ్స్ గారు, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. సో యా, బీమ్స్ అంటే అది ఏమైనా షార్ట్ కట్టా లేదా మీ పేరే అంత ముందు నుంచి? లేదా, నా పేరు పూర్తి పేరు భీమ్స్ సిసిరోలియో. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ రాజస్థానీ, అండ్ నేను ఇక్కడికి వచ్చి అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను ఖమ్మంలో. సో అలా అక్కడే తెలుగు మీడియం చదువుకుని అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి ఇలా మ్యూజిక్ డైరెక్టర్ మీ ముందుకు వచ్చాను. అసలు రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి ఎందుకు వచ్చారు అండ్ కారణం ఏంటి? ఏం లేదండి, జీవనోపాధి వెతుక్కుంటూ మా నాన్న వాళ్ళు వలస వచ్చారు. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. ఇక్కడ వాతావరణం పరిస్థితులు అనుకూలించాక ఇక్కడే సెటిల్ అయిపోయాం. సో అక్కడ పూర్వీకులందరూ అక్కడే ఉన్నారు. అండ్ నార్త్ ఇండియన్ బేస్డ్ ఉంది, ఇలా సౌత్ ఇండియాకి అండ్ తెలుగు ఫిలిమ్స్కి మీరు మీ క్రియేటివిటీని ఇస్తున్నారు కదా. అవును. సో ఎలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేశారు ఆ లాంగ్వేజ్లో కానీ? ఆ లాంగ్వేజ్ అంటే నేను పుట్టక ముందే నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. నేను చదివింది కూడా తెలుగు, ప్యూర్ మొత్తం తెలుగే చదివాను. సో ప్రాబ్లం అనేది ఏం రాలేదు. నైస్, గుడ్. అండ్ మీరు రచయితగా ఫస్ట్ సాంగ్తోనే ఆ ఫస్ట్ లిరిసిస్ట్గానే చాలా సక్సెస్ఫుల్ అయ్యారు, అది ఎలా జరిగింది? యాక్చువల్లీ నేను ఎప్పుడు రైటర్ అవ్వాలని అనుకోలేదు, నేను రైటర్ అవ్వాలని రాలేదు. క్యాజువల్గానే వచ్చాను. అంటే ఇప్పుడందరూ ఫలానా టీవీలో ప్రోగ్రామ్ ఉంది, నువ్వెందుకు పార్టిసిపేట్ చేయవు, ఫలానా దగ్గర పాటలు పోట్లు నువ్వెందుకు పార్టిసిపేట్ చేయవు, అంటే అంత కెపాసిటీ మనలో ఉందా మనకు తెలియదు కదా. సో 10 మంది చెప్తే విని అలాగా తెలియకుండా ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత నువ్వు ఇక్కడ కాదు కరెక్ట్, నువ్వు సినిమా ఇండస్ట్రీ కదా కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ అంటే పోస్టర్లో చూడడం, సినిమాలో థియేటర్లో సినిమా చూడడం తప్ప సినిమా ఇండస్ట్రీ థాటే లేదు నాకు. స్టిల్ టుడే ఆల్స్ అనిపిస్తుంది నేను సినిమా ఇండస్ట్రీ ఎలా ఉన్నా నాకే తెలియదు, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. అదే ఎంఏ బిఎడ్ చేశారు అండ్ ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా చేశారు, కానీ వచ్చింది ఫిలిం ఇండస్ట్రీ, అసలు కనెక్షనే లేదు కదా. నేను చాలా సీరియస్గానే చెప్తున్నాను, నాకు నిజంగా తెలియదు. నేను వన్స్ మోర్ ప్లేస్కి వచ్చాను, అక్కడ ఎవరో నువ్వు సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అన్నారు. నేను ఊరికే వచ్చేసి ట్రై చేశాను. అక్కడ జీ నాశరెడ్డి గారు కలవడం, అక్కడ నుంచి ఎన్ శంకర్ గారు కలవడం, వాళ్ళకి నా పాటలు వినిపించడం, వేరే ఎవరెవరో రైటర్లు అందరూ అనుకోవడం, చివరికి అది నాకు వరించడం, నేను రాయడం, చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. దాని తర్వాత యాక్చువల్లీ అప్పుడే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉన్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఆ టైంలో రాశాను ఆ పాట. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రం వేసావయ్యో, ఏ రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నిన్ను చేరుకుంటా మనవాడుకుంటా మనసంతా నీదేనమ్మో. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్, చాలా పెద్ద హిట్. తర్వాత నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు. ఆ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. సో డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే సంపద నంది గారు నేను కలిసి ఆయుధం మూవీ వర్క్ చేశాం. సో నేను రాసిన పాటలో ఓయి అనే ఎక్స్ప్రెషన్ తనకు నచ్చి నన్ను పిలిచారనమాట, నువ్వు బాగా రాస్తున్నావు అని. అక్కడ నుంచి తన సంపద నంది గారితో నాకు ట్రావెలింగ్ మొదలైంది. సో స్టిల్ టుడే నడుస్తూ ఉందన్నమాట. సో రచయితగా సక్సెస్ఫుల్ అయ్యాక కూడా ఇండస్ట్రీని వదిలేశారు మధ్యలో, ఏంటి ఎందుకు ఆ స్పెషల్ రీజన్? నాకు అంటే పాటలే రాయాలి, మ్యూజికే చేయాలని ఏం లేదండి. ఎలా చెప్పాలంటే ఈరోజు వెళ్ళి పొలం పని చేయాలనిపిస్తే పొలం పని చేస్తాను. కమిట్మెంట్ ఇప్పుడు ఈరోజు అంటే మనకు వర్క్ ఉంది కాబట్టి ఈరోజు వర్క్ చేయాలి. సో దీన్ని ఫినిష్ చేసాక వాట్ నెక్స్ట్ మనకేం లేదనుకోండి, ఇదే ఉండాలి అని నేనేం ఫిక్స్ అయిపోలేదు. ఇలాగే ఉండాలని నేనేం ఏమంటారు ఒక ఘాటన కట్టుకున్నాను, నేను తూగదలుచుకోలేదు. సో నా వ్యక్తిగతంగా నాకేం ఇంట్రెస్ట్ ఉందో అందులో కూడా హ్యాపీనెస్ ఉన్నప్పుడు, నా ప్రొఫెషన్లో నాకు రాని అవకాశం నాకు అక్కడ దొరికినప్పుడు నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం తప్పే ఉంది. సో నాకు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని నాకేం లేదు. వ్యక్తిగతంగా నాకు సినిమాలు ఇవన్నీ తెలియకుండానే వచ్చాయి కాబట్టి, సో వచ్చాక మనకు పని దొరుకుతుంది కాబట్టి చేస్తూ పోతుంది. రేపు ఇది లేదనుకోండి, సో నాకేం వచ్చు, సో అదే చేస్తాను అని. అందులో దాని ఏమంటారు సిగ్గుపడడం అని కానీ బిడియపడడం బాధపడడం అలాంటివి ఏం నా మైండ్లో లేదు. సో అలాంటి మానసిక ఆందోళన విషయాలకు వెళ్ళే ఆలోచన నాకు లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అలా మనం ఒకసారి ఏదైనా వదిలేసి మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్తే విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ కదా. సో మీరు మళ్ళీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి డిఫికల్టీస్ని ఫేస్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు మీకు కలిగాయి?
ఇబ్బందులు అంటే ఇబ్బందులు చెప్పేంత ఆయన కాదు కానీ అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి. మోస్ట్లీ చెప్పాలంటే నాకంటే మోర్ దాన్ పీపుల్ ఎక్కువ మంది ఇబ్బంది పడి ఉన్నారు. సో వాళ్ళందరిలో నాకు అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఉంది, ప్రాబ్లం అయితే ఉంది. కన్నీళ్ళకు కుదవలేదు, కష్టాలకు కుదవలేదు, తిండికి ఆకలికి, వాటర్ కూడా వెయిటింగ్ చేసి వారాలు గడిపిన రోజులు చాలా ఉన్నాయి. ఫుట్పాత్ మీద పడుకున్న రోజులు ఉన్నాయి. సో అవన్నీ నేను చెప్పుకుంటే సింపతి వస్తుందేమో కానీ నా పాట ఇలా చేస్తేనే పాట హిట్ అవుతుందని నమ్మకం అయితే నాకు లేదు. అల్టిమేట్గా పాట మాట్లాడుతుంది, పాట మాట్లాడాక డెఫినెట్లీ మన కష్టం ఫలించింది అనేది నాకు సంతృప్తి ఉంటుంది. ప్రజలకు పాట నచ్చింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీరు అవకాశాల కోసం వర్షంలో తడిసిన రోజులు కూడా ఉన్నాయంట కదా? అవునండి. దట్ మేడ్ యు లో. అవును. సో అవన్నీ ఎలా? వర్షంలో తడిచిన రోజులు అంటే నా కోసం తడవలేదండి, పాట తీసుకొచ్చింది నన్ను. ఎక్కడో ఉన్న నన్ను పాట తీసుకొచ్చి ఇక్కడ చాలా పెద్ద ప్రపంచం ఉంది బీమ్స్, నువ్వు ఇంక ఇక్కడ ఉన్నావు, సో నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశం వేరుంది, నువ్వు చేరాల్సిన గమ్యం వేరుంది. తను తీసుకొచ్చింది నన్ను. తీసుకొచ్చాక సుదీర్ఘకాలం వెయిటింగ్ చేయించింది, నువ్వు ఎన్ని కష్టాలు పడగలవు, ఎంత పేషెన్స్ ఉంది, నీలో ఎంత కమ్యూనికేషన్ ఉంది, నాకు టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత నేను ఫేస్ చేయడం మొదలుపెట్టాను, ఎదుర్కోవడం మొదలుపెట్టాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు. కొన్ని రోజులు ఇబ్బంది కనిపించి ఇంటికి వెళ్ళిపోవాలనిపించేది, కొన్ని రోజులు కాదు కాదు మళ్ళీ రావాలనిపించేది, కొన్ని రోజులు ఇప్పుడు ఇదంతా అవసరమా మనకు అనిపించేది, కాదు కాదు ఏదో చేయాలి. అంటే నాలో తెలియకుండా నాలో ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ అది తను స్టార్ట్ చేసింది. దారి తప్పిన ఒక చిన్న కుర్రోడు కొత్త దారి కనిపెట్టడం మొదలుపెట్టాడు. అది నాకు తెలియదు, కనిపెట్టేదాకా తెలియదు, కనిపెట్టిన తర్వాత తెలియదు. బట్ వెళ్ళే క్రమంలో వచ్చేసాక తెలియదు, ఓహో నేను దారి తప్పాను, నేను ఎంచక్క చదువుకొని ఉంటే ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండేవాడిని. అంటే నేను అక్కడే ఆగిపోయేవాడినేమో, ఏ ఊళ్ళో ఉన్నో ఎక్కడో ఉండేవాడినేమో. కాదు కాదు నీకు ప్రపంచం ఉంది. తను తీసుకొచ్చింది, వర్షంలో తడిచేలా చేసింది, ఆకలితో ఎలా పోటీ పడాలి, ఫైట్ చేయాలో తెలిపింది. రూపాయలు లేనప్పుడు 100 రూపాయల కోసం వెయిటింగ్ చేయడం ఎలా చెప్పింది. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రజల ముందు ఎలా నిలబెట్టాలో కూడా సగర్వంగా తనే చెప్పింది. సో ఇందులో భీమ్స్ అంత శూన్యం అండి, జీరో. భీమ్స్ అనేవాడు జస్ట్ మాట్లాడడానికి, అంటే పాట గురించి చెప్పడానికి ఒక వారధిలా ఉన్నాడు తప్ప భీమ్స్ అనేవాడు ఏం లేదండి. జస్ట్ ఈజ్ అ కామన్ పర్సన్, పాట మాట్లాడుతుంది, పాట మీద నేను చెప్తున్నాను అంతే. అలాగే 100 రూపాయల గురించి చెప్తున్నారు కాబట్టి ఒకప్పుడు 100 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు భీమ్స్ అన్న కామెంట్ పైన మీరేమంటారు? నేను ఒకటి చెప్తానండి, పాట మాట్లాడుతుంది, పాట డిమాండ్ చేస్తుంది, లిరిక్స్ డిమాండ్ చేస్తాయి. సింగర్ ఫలానా సింగర్ కావాలనిపిస్తే ఆ సింగర్తో వెళ్తాము. ఈ పాటలో ఈ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే బాగుంటుంది, ఇది బతికే అవకాశం ఉంది అని పాట డిమాండ్ మేరకే ఉంటుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభాల కోసం ఎప్పుడు భీమ్స్ పాటను దాన్ని ఏమంటారు చెడగొట్టే ప్రవర్తన కానీ పద్ధతి భీమ్స్కి లేదు. సో అల్టిమేట్ పాట నన్ను తీసుకొచ్చింది, దాన్ని నేను ఎప్పుడు చెడగొట్టాను. అది నన్ను ఇక్కడ తీసుకొచ్చింది, దాని స్థానాన్ని ఎప్పుడు నేను నెత్తి మీదనే ఉంచుకుంటాను, దాన్ని ఊరేగిస్తాను తప్ప ఉరి తీయను. దట్ ఇస్ మై నేచర్. అండ్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ రచయితగా కాకుండా ఒక మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ చేశారు. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? ఆ జర్నీ మీరు ముందే అలా అనుకున్నారని, ఇలా చేయాలి అని, లేదా అలా జరిగిందా? అలా జరగడం అనేది కాదు యాక్చువల్. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరైనా పాటలు పోటీలకు వెళ్తే పక్క వాళ్ళు రాసిన పాటలు పాడతారు ప్రైజ్ రావడం కోసం, ఆ టైంకి విన్ అవ్వడం కోసం. నేను నా సొంత పాటలు పాడేవాడిని, నాకు ఎప్పుడు ప్రైజ్ రాలే. సో ఎవ్రీ టైం నేను ఫేస్ చేశాను, ఎవ్రీ టైం ఫెయిల్ అయ్యాను. బట్ నా పాట నేను యాక్చువల్ నేను సినిమాకి రావాలని నేను అనుకోలేదు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది నాకు మైండ్లో ఎప్పుడు లేని ఆలోచన. అది అసలు నా మైండ్లో ఎప్పుడు ఆలోచన లేదు నాకు. వన్ డే నేను ఒక ఆఫీస్కి వెళ్తే నేను కంపోజ్ చేసిన పాటలు ఏమైనా ఉన్నాయా వినిపించండి అంటే ఆ రోజు వినిపించాను. వినిపించిన తర్వాత ఆ పాట విన్న తర్వాత మీరు ఇంత బాగా కంపోజ్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకోవట్లేదు, చాలా పెద్ద నిర్మాత, తను ఒక దాని ఏమంటారు ఒక విత్తనం వేశారు. దాని తర్వాత ఇంకొక ఆఫీస్కి వెళ్ళాను, అతను ఇంకో 4 విత్తనాలు వేశారు. ఒక విత్తనం అయితే ఓకేగా, 4-5 విత్తనాలు పెరిగి అవును కదా ఎందుకు చేయకూడదు అనే స్థాయికి తీసుకొచ్చాక ఒకరోజు ఒక ఆఫీస్కి వెళ్తే పాటలు పాడి వినిపిస్తే మీరు చేయండి సార్ మాకు బాగుంటుందని, ఆ రోజు సింగిల్ సిట్టింగ్లో వాళ్ళు 5 సాంగ్స్ ఓకే చేసి నాకు మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. ఆయనే మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ నారాయణ గారు. సో నేను కంపోజ్ చేసే పాట ప్రజలకు నచ్చుద్ది అనే థాట్ నాకు లేదు యాక్చువల్లీ. వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత అనిపించింది, వన్ బై డే అవును కదా అవును కదా, పాట రిలీజ్ అయింది.
వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడ 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 చేసింది నన్నే తుక్కుడ తుక్కుడ తుక్కుడ, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడ. ఓ సర్ర ఓ మేర దిల్లలుట్టగయ్యి, సర్ర ఓ మేర దిల్లలుట్టగయ్యి, చాలా బిగ్ హిట్ అది. దాని తర్వాత మళ్ళీ కివుకేక చేశాను నరేష్ గారితోనే, అందులో బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ బాబు, బుర్రా మిసం కిర్రు చెప్పుల నవాబు, బాబు ఏ రామ్ బాబు, బాబు ఓ రామ్ బాబు, ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు, అది హిట్ అయింది. సో చేసిన సినిమాలో ప్రతి ఆడియో, దాని తర్వాత జోరు చేశాను, జోరులో మెలడీ పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలినే చుట్టేయాల తేలిపోనా హాయిలోనా, అది వర్కౌట్ అయింది. అలా అంటే గాలిపటం పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరైరా గాలిపటం, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించక డిచా, డించక డించ, ఇట్స్ ఆల్సో ఇది వర్కౌట్ అయింది. అలా ఇలా సినిమా వర్కౌట్ అయింది, సినిమాలో పాటలు వర్కౌట్ అయ్యాయి. సావన్ కానీ వింక్ మ్యూజిక్ కానీ ఏది ఓపెన్ చేసిన టాప్ ఫైవ్లో ఆ నెల మొత్తం నా పాట టాప్ ఫైవ్లో ఉండేది నా అన్ని పాటలు. సో అలా డే బై డే నా పాటలు అవును వర్కౌట్ అవుతున్నాయి కదా, నమ్మకం పెరిగి అలా అలా అలా. ఆ తర్వాత బెంగాల్ టైగర్, ఇక అందులో చూపుల దీపాల యునానిమస్ హిట్, గామాకు పిలిచారు, దుబాయ్లో అవార్డు ఇచ్చారు. సో ఏంటంటే ప్రజలకు నచ్చుతున్న వేలో మనం చేస్తున్నాం, ప్రజలకు నచ్చే పాట మనం ఇస్తున్నాం, ప్రజలు మనల్ని ఆమోదిస్తున్నారు. ఓకే, సో ప్రజలకు దూరం కాకుండా ప్రజలకు దగ్గరగానే చేద్దాం అని వాళ్ళ ఆలోచనకు దగ్గరగా చేసుకుంటూ ఈ ప్రస్థానం. కానీ మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఒక రచయితగా లిరిసిస్ట్ మీద చాలా కెపాసిటీ ఉంది. సో మీరు అనుకున్నారు నేను కంపోజ్ చేసే మ్యూజిక్ కి నా లిరిక్స్ ఎందుకు రాయకూడదు అని? ఇప్పుడు అయినా ఈరోజు దొరికింది కదా అని అన్ని మనమే తినేస్తే రేపు పెట్టడానికి ఎవరు ఉండరు. ఈరోజు వచ్చింది కదా అని చెప్పేసి అన్ని మనమే వాడుకుందామంటే రేపు దాని గురించి చెప్పడానికి ఇంకోటి ఉండాలి కదా. సో పాటలు నేనే రాయొచ్చు. ఒకరోజు నేను ఎక్కడో ఉన్నాను ఒంటరిగా రోడ్ల మీద తిరుక్కుంటూ, పాదాచారిగా తిరుక్కుంటూ ఎక్కడో కూర్చొని పాటలు రాసుకుంటూ ఇది చాలా బాగుంటుంది అనుకుంటూ నేను ఫీల్ అయ్యాను, ఒంటరిగా ఫీల్ అయ్యాను, చాలా డిప్రెషన్స్, చాలా ఫ్రస్ట్రేషన్, చాలా చవి చూశాను. మనమే బతకాలనుకుంటే అది ప్రమాదం అండి, నాకే కాదు సమాజానికే ప్రమాదం. నేను కరెక్ట్ కాదు ఈ సమాజానికి. సో నేను బతకాలంటే నాతో పాటు అందరూ బతకాలి. అంటే నేను మంచునని చెప్పడానికి చెప్పట్లేదు, నేను సూపర్ అని చెప్పడానికి చెప్పట్లేదు. ఫేస్ చేశాను కదా, మంచినీళ్ళకు ఫేస్ చేశాను, అన్నానికి ఫేస్ చేశాను, రూమ్ రెంట్కి ఫేస్ చేశాను, ట్రైన్లో టికెట్కి ఫేస్ చేశాను, పాట రాయడానికి ఫేస్ చేశాను, పాట లిరిక్ రైటర్ అవ్వడానికి ఫేస్ చేశాను, వర్షంలో తడిచాను, ఇవన్నీ నేను చూసి కూడా ఇవాళ ఏదో చేయి కొంచెం పైకి వచ్చిందని చెప్పేసి వెనకో మన మూలాల్ని మనతో ఉన్న సమాజాన్ని మనం మర్చిపోతే డెఫినెట్లీ సమాజం హర్షించదు. అది ఆమోదయోగ్యం కూడా కాదు, వ్యతిరేకంగా ఉంటుంది. నేను ఎవరికి అవకాశాలు ఇవ్వట్లేదండి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను చెప్పడం వరకే ఇది ట్యూను, ఇది పాట, ఇది సిచ్యువేషను, ఇది సినిమా, ఇది పరిస్థితి, ఇది పేమెంటు, ఇలా ఉంటుంది క్లారిటీగా చెప్పేస్తే ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం వాళ్ళు కష్టపడతారు. ఎక్కడైనా రాకపోతే ఒకటి రెండు పదాలు అయినా సహాయం చేయడం తప్ప మనం ఎవరికి మెయిల్ చేయట్లేదు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు వెలుగులో తెచ్చుకోవడానికి జస్ట్ మనం ఒక అనుసంధానకర్తలా పనిచేస్తున్నాను. సో అంతే, నేను రాయాలి, నేనే పాడాలి, అంత లేదేమో నాకు, అంత వచ్చినప్పుడు డెఫినెట్లీ చెప్తాను మీకు నేను. అండ్ ఆల్సో ఒక రచయితగా మీ దగ్గర వర్క్ చేసే రచయితలకి మీరు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తారు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానా లేదా ఒక రచయితగా ఇస్తారా? రైటర్గా వాళ్ళకి ఏం చెప్పను, మ్యూజిక్ డైరెక్టర్ కూడా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఏం చెప్పను. చెప్పడానికంటే వాళ్ళకి తర్ఫీదునిచ్చేంత పెద్దవాడిని కాదు, అంత వయసు విశేష అనుభవం కూడా లేదు. సో నాకు అనిపించిందంటే సినిమా సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి ఇలా రాస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇంక ఇలా రాయవచ్చు. ఒక్కొక్కసారి చెప్తాను చంద్రబోస్ గారు ఇలా రాస్తే బాగుంటుంది, లేదా చంద్రబోస్ గారే మెచ్చుకుని రాస్తే బాగుంటుంది, శాస్త్రి సార్లా రాస్తే బాగుంటుంది. అంటే ఎవరైతే మనల్ని ఇన్స్పిరేషన్గా ఉంటారు చాలామంది, మనకంటే ముందు వచ్చిన ఆరుద్ర ఆత్రేయ సార్ అంత చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, మనం ఇప్పుడిప్పుడే వచ్చాం పిల్లలం, వాళ్ళందరి పాటలు పదాలు ఒకసారి వినండి, ఒక్కొక్కసారి రెహమాన్ గారి పాటలు వినండి, అందులో పదాలు వినండి, కొత్త పదాలు ఎలా వస్తున్నాయి, కొత్త సౌండింగ్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయండి, బాలీవుడ్ సాంగ్స్ వినండి. సో ఇలాగ మోటివేట్ చేస్తాను తప్ప నా వ్యక్తిగతమైన అభిప్రాయాలను ఇప్పుడు రుద్దడానికి ట్రై చేయను. అప్పుడు నేను రాసినట్టే కదా, పాపం వాళ్ళు ఏదో అనుకుని వస్తారు కదా, వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రతిభ బయటికి తెలియాలంటే సో వాళ్ళే కష్టపడాలి.
నా ట్యూన్ మీరు చేయలేరు కదా, మిమ్మల్ని చేయమని అడగొద్దు కదా. సో నేను ఇక్కడ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాను, నేను ఫైట్ చేయడం రెడీ అయిపోయాను, నేనే ఫైట్ చేయాలి. సో అలాగే వాళ్ళని మోటివేట్ చేస్తాను తప్ప ఇతరత్ర కల్పించుకొని అట్లాంటివి ఏం చేయను. డైరెక్టర్గా ఎవరైతే హైయర్ అథారిటీలో ఉన్నారో వాళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి సాంగ్స్ చేసేటప్పుడు? ఫ్రీడమ్ అనేది పక్కా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఆలోచనలు చర్చలు కూడా జరుగుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రైవసీ అంటే ఇప్పుడు సందర్భం అనేది డైరెక్టర్కి తెలుస్తుంది, సినిమాలో ఏ సన్నివేశం ఉంది, ఎలా కావాలి, తను ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఒక డైరెక్టర్కి తెలుస్తుంది. సో డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి వాళ్ళతో వెళ్తున్నా, ఏ సింగరు ఏ రైటర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ పూర్తి స్థాయి 100% కాకపోయినా ఒక 50-60% ఇస్తారు, 100% ఇస్తారు, సందేహం లేదు. చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేస్తారు, వాటిని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే మాక్సిమం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎప్పుడు అంటే ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి సందర్భము నాకు రాలేదు, ఎదురు అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గుడ్. అండ్ చాలా క్యాజువల్గా ఉన్న పదాలని మీ మ్యూజిక్ ద్వారా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు, సో అది ఎలా సాధ్యం? మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఏం లేదు, నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు తాపి మేస్త్రి ఉంటారండి, తాపి మేస్త్రికి ఇల్లు ఎలా కట్టాలో తెలుస్తుంది. ఒక రోడ్ సైడ్ కార్మికులు ఉంటారు అడ్డం మీద, వాళ్ళని పొద్దున్న ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకు ఐడియా ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఏ పాట ఉంటుంది, వాళ్ళకి ఏది నచ్చుతుంది, వాళ్ళకి ఏ పదాలు నచ్చుతున్నాయి, వాళ్ళ భాష ఏంటిది, వాళ్ళ రోజు మాట్లాడుకునే భాష ఏంటిది, ప్రజల మధ్య నలుగుతున్న భాష ఏంటిది, పదాలు ఏంటి. సో వాళ్ళకి దగ్గరగా ఆలోచిస్తాను తప్ప నేను క్రియేట్ చేయడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర తీసుకొని తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను అంతే. ప్రజాస్వామ్య పాలన అంటారు కదా, ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజలకు సేవ చేయడం లాగా. అండ్ మీరు ఎవరికైతే మ్యూజిక్ కంపోజ్ చేశారో ఆ మూవీస్ అన్నీ చాలా హిట్ అవుతున్నాయి, కానీ మీ కెరియర్లో మాత్రం మీరు ఆశించినంత ఎదగలేకపోతున్నారు, లేదా మరి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నాయి, సడన్గా పైకెళ్ళి లో అయి మళ్ళీ సడన్గా హై సూపర్ హిట్ చేసేస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుందంటారు? నిందించడానికి ఏముందండి, ఏం లేదు, నాలో ఏదో లోపం ఉండి ఉంటుంది, కలవకపోవడము వెళ్ళకపోవడము, లేదంటే మన పాటలు కూడా ఇంకా ఆ స్థాయిలో లేకపోవడము, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉండి ఉండాలేమో, మన నైపుణ్యతలో ఏదో ఎక్కడో లోపం ఉండి ఉంటుంది, అది రెక్టిఫై చేసుకొని వెళ్ళాలి. బట్ అందరికీ ఉంటుంది ఇది తెలుసు, ఈరోజు మందు తాగొద్దు, ఇది తాగితే ప్రాబ్లం అని అందరికీ తెలుసు, బట్ వెళ్తారు కదా. అలాగే నాకు ఒకటి ఉంది ఏంటంటే, నేను ఇలాగే ఒరిజినల్గా ఉండాలి, అంటే అందరూ లేరని కాదు, ఒరిజినల్ మీన్స్ నేను ఎలా అయితే వచ్చానో ఇదే పాట ఇదే స్టైల్ ఇలాగే ఇలాంటి వేలో ఉండాలి అనుకోవడం వల్ల వాళ్ళు అలా ఉండాలని రూల్ కూడా ఏం లేదు కదా. సో మనం వ్యక్తిగతంగా ఆలోచించడం వేరు, అందరి గురించి ఆలోచించినప్పుడు వేరు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఒకసారి దిగాక రణరంగంలో బరిలో దిగాక పోరాటం చేయాలి, అలసిపోయామా నిలిచిపోయామా ఎవరికి అవసరం లేదు, గెలిచామా లేదా అదే ఇంపార్టెంట్. సో మోస్ట్లీ మనం గెలుపు దగ్గరలో ఉన్నామా ఓటమి దగ్గరలో తెలియదు, ఏదొచ్చినా హ్యాపీ, ఓటమి వేస్తే ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటారు? తెలుస్తుంది కదా నీ పక్కన ఎవరు ఉంటారు, నీ పక్కన ఎవరు ఉండరు, నీ పాట ఏంటిది, నీ పరిస్థితి ఏంటిది, నీ కష్టం ఏంటిది, నువ్వు ఎందుకు పోతున్నావు. ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుద్ది. నేను 10th ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నా మ్యాథ్స్ రాదు, మళ్ళీ పాస్ అయ్యాను, ఒకే ఒక్క మార్క్తో పాస్ అయ్యాను, మళ్ళీ ఇంటర్ జాయిన్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, ఇలా ఏంటంటే తెలిసింది. సో ఫెయిల్ అయిన ప్రతిసారి ఏంటంటే పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ నుంచి నాకు పదాలు పుట్టాయి, నాకు ఆ దుఃఖం నుంచి నాకు వేదన నుంచి నాకు పాట పుట్టింది. నేను పాట రాసిందే ఫస్ట్ రోడ్డు నుంచి వెళ్తున్న ఇట్లా చేతిలో సర్ది కూడు పట్టుకొని మూటలు పట్టుకొని వెళ్తున్న వాళ్ళని చూసి, హాస్టల్లో కిటికీలను చూసి ఫస్ట్ టైం ఇన్స్పైర్ అయింది అక్కడ, పాట రాసిందే అక్కడ. పాట పుట్టేదే వేదన నుంచి నాకు తెలిసి, అక్కడ నుంచి మొదలవుతుంది, అది సంతోషంతో ముగింపు అవుతుంది. సో సంతోషం అనేది పీక్స్లో చూస్తే బాగుంటుంది. ఉండను నేను ఈ వేదన ఈ తపన ఈ ఎదుర్కోవడాలు ఇంకా ఉంటే బాగుంటుంది, ఉండను నేను హ్యాపీ. ఇప్పుడు పక్కన పెడితే బడ్డింగ్ స్టేజ్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కదా, సో దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అంటే లేదు, సామాన్య మానవుడికి ఎలా ఉంటుందో, కామన్గా ఆలోచించే వాళ్ళకి ఎలా ఉంటుందో, నా ఫీలింగ్స్ అలాగే. అంటే ఒక్కొక్కసారి ఎక్సైట్ అవుతాను, ఒక్కొక్కసారి అగ్రెసివ్గా ఉంటాను, ఒక్కొక్కసారి లోన్లీగా ఫీల్ అవుతాను, ఒక్కొక్కసారి ఏమైపోతున్నాం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అవును ఎందుకు అంత అనుకోవాలి, అసలు మనం జస్ట్ మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ వచ్చి గెస్ట్గా వచ్చాం, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఏం 100 సంవత్సరాలు టైం ఇచ్చాను, నువ్వు ఏం చేశావు అని అడుగుతాడు. నేను చేసింది నువ్వు చేయలేదు, సో నువ్వు మళ్ళీ వెళ్ళు అని ఇంకో రూపంలో పంపిస్తాడు. దాని ఏమంటారు, మన ఈనాడు పేపర్లో అంతర్యామి చదివినట్టు కొంచెం చాదస్తం ఎక్కువైపోయి వేదాలు వల్లించినట్టు ఒకసారి అలా ఉంటుంది.
ఒకసారి మళ్ళీ యాక్టివ్ అయిపోతాను. నో ప్రాబ్లం జేమ్స్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, చలో చలో, శభాష్. ఇలా మళ్ళీ పీక్స్ చూశాను లైఫ్లో. అండ్ నిజం చెప్పాలంటే అంటే ఇవన్నీ చెప్పడం నాకు అంటే నాకు ఆసక్తి లేదు, బట్ మీరు అడిగారు చెప్తాను. చూశాను అంటే చావు ఎలా ఉంటుంది, మనిషి చనిపోతే ఎలా ఉంటుంది, చావు చివరి దశలో ఎలా ఉంటాడు మనిషి, అది చూశాను నేను. ఈరోజు నేను చచ్చిపోతాను కన్ఫర్మ్, నేను చనిపోవాలి కన్ఫర్మ్. అండ్ డిసైడ్ అయిపోయాక చివరి నిమిషంలో ఒక నిర్ణయం తీసుకుని నేను చదివే బీఈడీ కాలేజీకి వెళ్తే ఇటు 40 మంది అమ్మాయిలు అటు 40 మంది అబ్బాయిలు ఆరాంసే ఎంజాయ్ చేస్తూ అసలు అరుస్తూ గోల గోల చేస్తూ లైఫ్ని ఇంతలా అనుభవిస్తున్నారు. నీకు ఒక్క సినిమా ఆపర్చునిటీ వచ్చి పోతే నువ్వు ఇంతలా డిప్రెషన్ ఎందుకు అని ఆ రోజు రియలైజ్ అయ్యి అప్పటికప్పుడు మార్చుకొని 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 మళ్ళీ వచ్చాను. సో జీవితంలో చివరి అంచులు చూసిన వాళ్ళకి కొత్తగా ఏం లేదు, చచ్చిన భావన ఎంత కొట్టిన పెద్ద ప్రాబ్లం యూజ్ ఉండదు. అండ్ మధ్యలో బిజినెస్ కూడా పెట్టారంట కదా, సో దాని గురించి చూడండి. మన కడుపు కోసం మనం ఆరాటపడతాం, మన ఆకలి మనల్ని ఎక్కడి దాకా పోరాటం చేయిస్తుంది. ఒకడు దొంగతనం చేయడానికి రెడీ అవుతాడు, ఒకడు మర్డర్లు చేయడానికి రెడీ అవుతాడు, ఇంకోటి ఇంకోలా తయారవుతాడు, ఇంకోటి ఇంకో దాంట్లో కలుస్తాడు. నేను 4 గిర్రల బండి వేసుకొని పూరీలు అమ్మి ఒక హోటల్ ఎక్కడో సమోసాలు గిమోసాలు అవి చేసుకుంటాం. అది ఎవరికోసం చేయలేదు, అది అందులో గొప్పదనం కూడా ఏం లేదు. నాకు ఆకలేసింది, అది నాతో చేయించింది. సో దట్స్ అందులో పెద్ద ఓ అని చెప్పింది ఏం లేదు. సో యా, వన్స్ మోర్ ప్లీజ్ ముచ్చట్లుకుని మాకు చెప్పండి ఇప్పుడు విచ్ ఆర్ మెమరబుల్. వన్స్ మోర్ ప్లీజ్ గురించి చెప్పాలంటే మళ్ళీ నేను 2001 2002 ఆ టైంకి బ్యాక్ టు ది మెమరీస్. ఫస్ట్ వన్స్ మోర్ ప్లీజ్ ఛాన్స్ రాగానే నా ఫ్రెండ్స్ అందరిని కలుపుకొని ట్రైన్ ఎక్కాం. ఒక ఫ్రెండ్ మిస్ అయ్యి ట్రైన్ ఎక్కే లోపే ట్రైన్ మూవ్ అయింది. ఆడు ట్రైన్ యొక్క తలుపు దగ్గర ఉంటాయి రెండు పట్టాలు, అదేంటి కడ్డీలు లాంటివి, వాటిని పట్టుకొని వాడు వరంగల్ దాకా వచ్చాడు అలాగే. సో దాని తర్వాత తలుపుసి లోపల రావడం, ఆ తర్వాత ఇక్కడ ఐజీ గెస్ట్ హౌస్ మమ్మల్ని పెట్టడం, ఒకే రూమ్లో మేము అందరం స్నానాలు చేయడం, వచ్చి పార్టిసిపేట్ చేయడం, క్వార్టర్స్లోకి వచ్చాను, సెమీస్లో వచ్చాను, నా పాటలే పాడాను. అండ్ అక్కడ ఫస్ట్ టైం ఉదయ్ భాను గారిని చూశాను, ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో. అండ్ వేణుమాధవ్ గారిని చూశాను అప్పుడు ఫస్ట్ టైం. అండ్ చాలా అంటే సినిమా ఎలా షూట్ చేస్తారు, కెమెరాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఓహో ఇంత ఉంటుందా, అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ టైం అడుగు పెట్టడం, అదే అన్నపూర్ణ స్టూడియోలో కొడుకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు గేట్ కీపర్ని టేయడం, అంటే తెలియదు నేనే ఆ సినిమాకి పాట రాశానని, ఆ తర్వాత మేనేజర్ తీసుకెళ్ళడం. నేను చెప్పాలంటే వన్స్ మోర్ ప్లీజ్ థ్యాంక్స్, వన్స్ మోర్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. తెలియదు అలా ఎక్కడ కాలేజ్ చదువుకుంటూ తిరిగి నన్ను తీసుకొచ్చేసింది ఇక్కడికి. సో అనుకున్నారు అప్పుడు అంత ఎగ్జైట్ అయ్యి చూసిన సెలబ్రిటీస్ వాళ్ళందరికీ ఇప్పుడు నేనే వర్క్ చేస్తాను, నా పాటల మీద వాళ్ళు డాన్స్ అవి చేస్తారని. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు గరుడ వేగ చేస్తున్నాను రాజశేఖర్ సార్తో, రీసెంట్లీ వచ్చి పాట విన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు నిలియన్ గారు దాంట్లో చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. నాకు రాజశేఖర్ సార్ని చూడగానే ఆ రోజు నేను ఏదైతే ఓయిరాజు పాట రాశానో అది గుర్తుకొచ్చి అప్పుడే చెప్పాను జీవితం మేడంకి, అమ్మ ఆ రోజు మీరు నీళ్లు పోసి ఉండకపోతే ఈ మొక్క ఎప్పుడు ఎండిపోయేది, ఆ రోజు మీకు పాట రాసిన, ఈరోజు మ్యూజిక్ చేస్తున్నాను, రాసిందేమో, నేను అదృష్టాలు జాతకాలు వాస్తువులు నమ్మను, జ్యోతిషాలు నమ్మను, ఇదేంటంటే ఒక ఒక సంబంధమేమో, ఒక మానవత మానవ సంబంధమేమో ఇలా కలిపింది, ఈ తరంగం వచ్చింది అలా. అంటే తెలియదు కదా పాట రాసాం ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాం. యాక్చువల్లీ లైఫ్లో అంతకంటే గొప్ప ఫీలింగ్ సంతోషం ఉండకపోవచ్చు. మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను రాజశేఖర్ సినిమా మ్యూజిక్ చేస్తున్నాను, ఓకే వెరీ గుడ్ హ్యాపీ అని వాళ్ళతో నేను చెప్పుకున్నాడు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ రోజు పాట రాయడానికి కారణం వాళ్ళు కాబట్టి. ఆ రోజు వాళ్ళు నాకు ఇచ్చి ఉండకపోతే, ఆ పాట పండి ఉండకపోతే, ఆ రోజు సంపదనంది గారికి ఎక్స్ప్రెషన్ నచ్చి ఉండకపోతే, ఇలా మనం బేరీచి వేసుకుంటే చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి, అప్పుడు స్ట్రగుల్స్, అప్పటి ఆలోచన. అలా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మిమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేశారు, అండ్ వాళ్ళు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ లైఫ్? అమ్మ నాన్నకు నాకు తెలిసి నేను చేసిన ఏ సినిమా వాళ్ళు చూసుండ్రు, వాళ్ళకి తెలియదు సినిమా, నాకే సరిగా తెలియదు. అండ్ పాటలు గురించి వాళ్ళకి తెలియదు, మ్యూజిక్ అంటే ఏంటో అడుగుతారు. కాంప్లిమెంట్ అనేది ఏమి ఉండదు, అలాగని ఎంకరేజ్మెంట్ కూడా ఏం తెలియదు. అందరి పిల్లలు, పక్కింటి పిల్లడు పోలీస్ అవుతున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, నువ్వు ఇంత వయసు వచ్చాక ఏం కాలేదు అని చాలా సంక్షోభంలో ఉండేది. వన్స్ నేను వాళ్ళు బాధపడుతున్నారని తెలుసు, తెలియదు కదా పాట నన్ను అందరినీ దూరం చేస్తుంది, అందరినీ దూరం చేస్తుంది అని తిట్టుకుంటూ నెట్టుకుంటూ తిట్టుకుంటూ నెట్టుకుంటూ ప్రయాణం చేశాను. బట్ అదే పాట ఈరోజు అందరూ మెచ్చుకునేలా చేసింది.
కాంప్లిమెంట్స్ నానా అమ్మ దగ్గర నుంచి ఏమి ఉండదు. ఓకే బాగున్నా బాగున్నా, ఏం చేస్తున్నారా? ఓకే ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, స్టూడియోలో ఉన్నా, అవి తర్వాత మాట్లాడుతుంది, ఇవే కాంప్లిమెంట్స్. అండ్ అలా మీరు జీవితంలో పోగొట్టుకున్నవి సంపాదించుకున్నవి ఏంటి, ఇష్టమైనవి? పోగొట్టుకున్నవి కాలేజ్ డేస్, డిగ్రీ డేస్, అవి చాలా యాక్చువల్ నేను ఎంజాయ్ చేయాలనుకున్న రోజులు అవన్నీ. నా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండేది, ఒక్కొక్కడు ఒక్కొక్క అమ్మాయితో గర్ల్ ఫ్రెండ్ లాగా మెయింటైన్ చేస్తుండేవాళ్ళు. మనకు మాత్రం ఇదే నా భార్యలా మారిపోయింది, పాటే ఇదొక దాని ఏమంటారు వ్యసనం అయిపోయింది నాకు ఇది. అండ్ సాధించిందంటే ఏం సాధించా, ఇంకేం సాధించలా. మంచి వ్యవసాయం చేయాలి, మంచి రైతుగా బతకాలి, ఉత్తమ రైతు జాతీయ అవార్డులు ఏం వద్దులే కానీ ఏమో పొలం పని చేసుకుంటూ బతకాలి. అది మా నాన్నకు ఫస్ట్ చెప్పాను, నేను చేసుకుంటాను నాన్న అని. ఆయన ఒప్పుకోలేదు, ఆయన ఏదో నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి అన్నారు. యాక్చువల్లీ నాకేంటంటే వాళ్ళని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి ఉండాలి బతకాలి అని నాకు ఎప్పుడు అనిపించేది కాదు. సో అమ్మ నాన్నతో రోజు ఉంటే రోజు ఇక్కడే ఆడుకోవచ్చు, రోజు ఇక్కడే ఉండవచ్చు. ఆ కోరిక మాత్రం అలా ఉండిపోయింది, ఉండిపోలేదు. మోస్ట్లీ దాన్ని ఏమంటారు పాసిబిలిటీ సాధించేస్తాను అనిపిస్తుంది. ఆ మెమరీస్ గురించి మాట్లాడే, కాలేజ్ మెమరీస్ లేవని బాధపడుతున్నారా లేదా గర్ల్ ఫ్రెండ్ లేదని రిగ్రెట్ అవుతున్నారా? ప్రతి వయసుకి ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, అంత దశలు ఉంటాయి కదా, ఏ దశలో ఒక దిశ ఉంటుంది. సో నా గర్ల్ ఫ్రెండ్ లేదనే బాధ కంటే కూడా నేను చాలామంది అమ్మాయిని లవ్ చేశాను, బోల్డ్ అంతమంది అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఏ రోజు ఎవరి ప్రపోజ్ చేయలేదు. ఎందుకు? నేను ఏదైనా అమ్మ వాళ్ళని లవ్ చేస్తున్నాను ఫీల్ అవుతే నేను పాట రాస్తాను. నేను ఏ రోజు ఎవరిని ప్రిఫర్ చేయలే, వెళ్ళి ప్రపోజ్ చేయలే. ఎందుకంటే తెలియదు కదా మనకు వాళ్ళు ఎవరో తెలియదు. నీ కంటికి నచ్చిందని నువ్వు నీ మా నువ్వు వెళ్ళేసి ప్రపోజ్ చేసేసి తనువులు తినేసి తిట్లు తినేసి రావడం ఎందుకు? ఇలా ఉండేది తప్ప వ్యక్తిగా నేను ఎప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేసాను లేదు, చాలా రేర్. ఎప్పుడో టెన్త్లో అనుకుంటా మోస్ట్లీ, అప్పుడే చెప్పారు కరెక్ట్ కాదురా అని. ఆ వారిన తర్వాత అంతే మనం బర్నింగ్ స్టార్ట్ అయింది. అయ్యో. అండ్ రేడియోలో మీరు ఇది ఘరానా మొగుడు లాంటి పాటలు విన్నప్పుడు నాన్నగారి ప్రభావం చాలా ఉందంట కదా? ఎప్పుడు అచ్చలే, మా ఫాదర్ ఎక్కువ పాటలు పాడతారు, క్రిస్టియన్ సాంగ్స్ పాడతారు, అండ్ సినిమాలో అప్పుడు కొత్త కొత్త వచ్చే పాటలు పాడతారు. మనకి ఏంటంటే ఆకాశవాణిలో అప్పుడు ఆ పాటలు రావడానికి ఒక పీరియడ్ ఉండేది, అండ్ అప్పుడు క్యాసెట్లు ఉండేవి. సో అప్పుడు ఫస్ట్ టైం మా ఇంట్లో ఒక రేడియో, ఒక టేప్ రికార్డర్, అప్పుడే లారీ డ్రైవర్ పోస్టర్లు, ఘరానా మొగుడు పోస్టర్లు, మరణ మృదంగ పోస్టర్లు మా ఇంటికి అంటించేవారు. సో అలా ఏంటంటే ఆ పోస్టర్ ఎప్పుడు కొత్త పోస్టర్ వస్తుందో మా ఇంటి ముందు అని వెయిటింగ్ చేసేవాడిని. మా అమ్మ దగ్గర రూపాయి అప్పుడు చాలా పెద్ద రూపాయి బిల్లు ఉండేది, అది తీసుకొని ఫస్ట్ టైం నేను మన జూలా జూలమ్మ జూలా జే జూలా జూలా జే జూలా జూలా ఆ పాట సూత్రధారులు అనమాట మోస్ట్లీ. ఆ సినిమాకి వెళ్ళాను నేను, అండ్ ఘరానా మొగుడులోనే వర్షం పాట చూసి అనుకుంటా, అలా వస్తూ వస్తూ వర్షం పడుతుంది. ఆ సినిమా చూసి వచ్చి అందులో చిరంజీవి గారు ఇలా అంటారో నెత్తి హెయిర్ అలా. సో రకరకాలుగా నేను మా అక్క జానకిరాముడు సినిమాకి వెళ్ళాం, అక్కడ నేను చిన్నోని, మా అక్క టికెట్ కోసం వెళ్ళింది, ఫుల్ పబ్లిక్, తను ఫైట్ చేసి కింద మీద పడి లోపలికి వెళ్ళి టికెట్ తెరడం ట్రై చేసింది, చెప్పులు ఇరిగిపోయినాయి అన్నీ ఆగమాగం, చివరికి టికెట్ దొరకలేదు, సినిమాకి వెళ్ళలేదు, మళ్ళీ కలిసి వచ్చాం. అప్పుడు మాత్రం మా నాన్న యాక్చువల్లీ ఒరిజినల్ క్యారెక్టర్తో బయటకు వచ్చాను. కానీ ఇట్స్ ఓకే, మెమరీ అయితే ఉంది ఆ టికెట్ది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఫేస్ చేసాం కదా అన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అవన్నీ. యా. అండ్ మీకు జానపద నేపథ్యం అంటే ఎక్కువ ఇష్టం అంట కదా, ఎనీ రీజన్? జానపద నేపథ్యం నాకంటే కూడా మా ప్రాంతం పుట్టుకలోనే ఉండొచ్చు మోస్ట్లీ. సో నేను అక్కడే పుట్టాను కాబట్టి అది నాకు అలవడి ఉండొచ్చు, అలా నా బ్లడ్లో ఉండుంటుంది. జానపదం చాలా ఇష్టం, అండ్ జానపదం రాసే రైటర్లు చాలామంది నాకు తెలుసు. అలా వాళ్ళ ప్రభావం ఉండడం, అండ్ చిన్నప్పుడు హాస్టల్లో వార్డెన్ సీతారాములు గారు పాటలు రాయడం, పాడడం, మమ్మల్ని ప్రోత్సహించడం, అండ్ దాని తర్వాత మా స్కూల్ టీచర్ వీరన్న గారు ఉండేది, అండ్ అలా చాలామంది తెలియకుండా పరిచయం అవ్వడం అలా మొదలైంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు. సో అప్పుడు భీమ్స్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు అని వాళ్ళు మాతో చెప్తుంటారు. సో అప్పుడు అనిపిస్తుంది ఓకే మనం ఎక్కడి నుంచి వచ్చాము, కొంచెం ఉండాలి అనిపిస్తుంటుంది. అండ్ మీతో పనిచేసిన దర్శక నిర్మాతలందరూ భీమ్స్ నుంచి మాటల కన్నా నోట్ల నుంచి పాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎక్కడైనా సెట్లో కానీ ఎక్కడైనా.
సో దాని గురించి ఏమంటారు? నిజం చెప్పాలంటే నేను అంత మాటగారిని కాదండి, అంటే మాటగారి మీన్స్ నేను అంత కమ్యూనికేట్ చేయలేను. నాకు పాటలు తెలుసు అంతే, సందర్భం ఇది, పాట ఇది. మాక్సిమం ఇప్పుడు తింటుంటాం అందరం కలిసి తింటున్నప్పుడు, అక్కడ ఏముంది, ఏం కర్రీస్ ఉన్నాయి, ఏం జ్యూసెస్ ఉన్నాయి, అక్కడ ఎవరెవరు ఉన్నారు, అందరినీ కలిపి పాడడం, ఎంటర్టైన్ చేయడం, అలాగ తెలుసు. అండ్ వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ పాట గురించి ఏం ఆలోచిస్తుంటారు, ఇలాంటివి ఆ టైంకి ఆ పాటలు అలా పుట్టడం. ఎక్కువ టైం కూడా తీసుకొని ట్యూన్ చేయడానికి, మ్యాక్సిమం వన్ డే వన్ ట్యూన్, వన్ వీక్లో అన్ని ట్యూన్స్ అయిపోతాయి. సో ఆ స్పీడప్ చేస్తాను అంతే. సో ఆన్ స్పాట్ ట్యూన్స్ అన్ని, మ్యాక్సిమం చేసిన పాటలన్నీ ఆన్ ద స్పాట్ అండి. ఎక్కువ టైం తీసుకున్నది కూడా ఏం, నాకు తెలిసి ఎక్కువ టైం తీసుకున్న ట్యూన్ ఏదైనా ఉందా, నాకు ఏం లేదు నాకు తెలిసి. ఓకే, మీరు మీ లైఫ్లో ఎక్కువగా నమ్మే పాలసీ ఏంటి? నా లైఫ్లో నేను ఎక్కువ నమ్మే పాలసీ నిజాయితీ. మనం ఎవరి కడుపు కొట్టొద్దు, ఎందుకంటే మన కడుపు కొట్టడానికి ఇంకోటి రెడీ ఉంటాడు. ఈరోజు మనం బాగా సంపాదించేసి అవతలుడికి ఏమి ఇవ్వకుండా మన దగ్గర పెట్టుకోవాలనుకుంటే, రేపు మన పిల్లల దగ్గర నుంచి కూడా ఎవడో తీసుకెళ్ళిపోతాడు. జీవితం ఏం నేర్పిందంటే, కష్టం సుఖం దుఃఖం నేర్పింది, బాధ్యత నేర్పింది. సమాజం మనకి ఇంత పేరు ఇచ్చింది, ఇంత ప్రతిష్ట కూడా ఇచ్చింది. సో దాన్ని మాక్సిమం చెడగొట్టుకోకుండా బతికితే బాగుంటుంది. అది దేనివల్ల పాజిబుల్ అవుతుంది, హానెస్టీ వల్ల పాజిబుల్ అవుతుంది. ఏమో నేను అంత నిజాయితీ పండుగ కాకపోవచ్చు, బట్ దాన్ని నమ్ముతారు. అండ్ ఇండస్ట్రీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అన్న దాన్ని మీరేమంటారు? ఇది ఎవరి వ్యక్తిగత సామర్థ్యాల మీద వాళ్ళకే ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ ఎంకరేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు, ఆ ఎంకరేజ్ చేసే దశకి చేరుకోవడానికి చాలామంది ఉంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పాటలు రాయాలనే కుతూహలం అందరికీ ఉంటుంది, పాటలు పాడాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. కలిసిన ప్రతి ఒక్కరితో మనం కోచింగ్లు ఇచ్చుకుంటూ పోయే స్థితి ఉండదు కదా ఇక్కడ. సో నువ్వు వెళ్ళి కలిసినప్పుడు, కలిసే వేళకే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి, డూ ఆర్ డై, ఫైట్ చేయాలి. అది మనం ప్రిపేర్ అయి ఉంటే డెఫినెట్లీ అందరూ ఉంటారు, అదేం ప్రాబ్లం లేదు, అంత ఉంటుందని అనుకోవట్లేదు. నక్షత్ర మూవీ సందర్భంగా కృష్ణవంశీ గారితో ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఆయనకి మీ వర్క్ని డెడికేట్ చేస్తున్నారు. సో ఆయనతోనే మీకు రిలేషన్ కానీ ఆ మూవీ గురించి కానీ చెప్పండి. ఇప్పుడు దానేమంటారు, ఒక గ్రంథాలయంకి వెళ్ళి చాలా పుస్తకాలు ఉంటాయి. నేను గ్రంథాలయంకి వెళ్ళాను, ఆ గ్రంథాలయమే కృష్ణవంశీ గారు. చాలా పుస్తకాలు చదివాను, చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా కంటెంట్ తెలుసుకున్నాను. ఆయన ఏం ఆలోచిస్తారు, ఏ విధంగా మన నుంచి అవుట్పుట్ తీసుకుంటారు. నేను చెప్పాలంటే పూర్తి స్థాయి కాదు కానీ కొంత పరిణితి సాధించాను. ఇన్నాళ్ళు కొంత ఇమ్మెచ్యూరిటీ ఉండే, మెచ్యూరిటీ అనేది కొంచెం వచ్చింది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫ్యూచర్లో యాక్చువల్లీ ఏంజల్ ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ గరుడ వేగ వస్తుంది, నక్షత్రం వస్తుంది, అండ్ పేరు పెట్టని సినిమా సంపానంది గారి బ్యానర్లో ఒక సినిమా వస్తుంది, అండ్ జయన్సి పరాంజీ గారి దగ్గర వర్క్ చేసిన సురేష్ గారి డైరెక్షన్లో అదితరంతో ఒకటి వస్తుంది, అండ్ ఇంకో 3 ప్రాజెక్ట్స్ రీసెంట్లీ మాట్లాడాము, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. రవితేజ సార్తో ఒకటి చేయాల్సి ఉండింది యాక్చువల్లీ, అది కొంచెం మళ్ళీ పోస్ట్పోన్ అయింది. సో మీలాగా ప్యాషనెట్తో ఎదగాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఇచ్చేంత స్థాయి కానీ హోదా కానీ అనుభవం కానీ ఏం లేదండి. మీరు దేన్ని నమ్ముకున్నారో అది మిమ్మల్ని చేరుస్తుంది, మీరు దేనికోసం కష్టపడాలనుకుంటున్నారో అదే మీకు ప్రతిఫలాన్ని చూపిస్తుంది. నాకు తెలిసి నాకు తెలియకుండానే పాట వచ్చింది, పాట తీసుకొచ్చేసింది. మీరు ఇంకే రంగాల్లో పూర్తి స్థాయి అవగాహన ఉందనుకుంటున్నారో, దీంట్లో చేయాలనుకుంటున్నారో, అది మీ కష్టాన్ని బట్టి, మీ పట్టుదలని బట్టి, మీ ఓపికని బట్టి, మీ నేర్పును బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది తప్ప ఎవరో దిశానిర్దేశం చేస్తేనో అది వచ్చేది కాదు. ఇలా ఒక్క మాటలో చెప్తే అది అర్థమయ్యేది కూడా కాదు, అది ఫేస్ చేస్తేనే, ఎదుర్కొంటేనే తెలుస్తుంది ఆ సవాల్ని, సవాళ్ళని ఎదుర్కొంటే తెలుస్తుంది. సో మీరు సవాళ్ళని ఎదుర్కోవడం రెడీ అయితే రెడీ. థ్యాంక్ యూ సో మచ్ భీమ్ గారు, ఇట్ వాస్ రియలీ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ.